అయోధ్య పురిలో నివసించే వారు అందరూ చాలా సుఖముగా ఉండేవారు ప్రసన్న చిత్తముతో ఉండేవారు వాళ్ళందరూ ధర్మ పాటించేవారు ఇంకా శృతి అంటే వేదాల జ్ఞానము కలిగినవారు వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ ధనముతో చాలా ప్రసన్నముగా ఉండేవారు ఇంకా ఎవ్వరికీ లోభము ఉండేది కాదు ఇంకా అందరూ సత్యము పలికేవారు అయోధ్య అయోధ్యాపురిలోని నివసించే జనాలు అన్ని వస్తువులు ఉపలబ్ధముగా ఉండేవి ఇంకా వాళ్ళు ఏ కుటుంబంలోనైనా సరే ధర్మము అర్థము కామము పురుషార్థాలు అందరికీ సిద్ధముగా ఉండేవి వాళ్ళ అందరి దగ్గర సంపన్నమైన ధనము ధాన్యము పశువులు గోవులు ఇంకా గుర్రములు అందరి దగ్గర ఉండేవి ఈ పురిలోని వెతికిన సరే కామి వ్యక్తులు కృపణులు క్రూరులు మూర్ఖులు ఇంకా ఆస్తికత లేని నాస్తికులు కనిపించేవారు కాదు అయోధ్య పురిలో నివసించే స్త్రీలు ఇంకా పురుషులు ధర్మశీలు వారు సంయమము పాటించేవారు ఇంకా వాళ్ళు ఎప్పుడు వదన అంటే ప్రసన్నముగా ఉండేవారు వారి శీలము ఇంకా సదాచారము మహర్షులకి వలె నిర్మలముగా ఉండేది అయోధ్య పురిలో నివసించే వారు కర్ణాలకి ఆభరణాలు కుండలాలు ఇంకా తల మీద ముకుటము ఇంకా హారాలతో సుసజ్జితముగా ఉండేవారు అక్కడ అందరి దగ్గర భోగ సామగ్రి ఉండేది ఎవ్వరైనా సరే చాలా స్వచ్ఛముగా ఆనందముగా ఉండేవారు ఇంకా సుగంధ ద్రవ్యాలు చందనముతో అలంకరించుకునేవారు